నమస్తే ఏసిటి న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అభివృద్ధి పనులను పరుగులు పెట్టించండి అధికారులకు సూచించిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని పరీక్షల నిర్వహణను చిత్తశుద్ధితో పూర్తి చేయండి పంచాయతీరాజ్ కమిషనర్ గిర్జా శంకర్ ఆదేశం వింత వాతావరణం ఉక్కిరిబిక్కిరవుతున్న నగర వాసులు ఆర్ఆర్ పేట వెంకన్నకు 2 లక్షల ఆదాయం కరోనా వేళ కూడా అధిక ఆదాయం అంటున్న చైర్మన్ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వండి అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని కొరడా జులిపించిన కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు అద్దె చెల్లించిన షాపులు సీజ్ ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టించి త్వరితగతిన వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని పేర్కొన్నారు ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం వివిధ శాఖల అధికారులతో వివిధ అంశాలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గ పరిధిలో వివిధ పథకాల క్రింద చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు వాటి పురోగతి ఇంకా చేపట్టవలసిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని మాట్లాడుతూ నాడు నేడు కింద చేపట్టే పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాలని సూచించారు అలాగే ప్రభుత్వం అంగన్వాడీల భవన నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున వాటిని కూడా త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలన్నారు సమావేశంలో జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా నంబూరు తేజ్ భరత్ డీఈఓ సివి రేణుక కార్పొరేషన్ కమిషనర్ డి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు అవి ఇందులో ఇంక్లూడెడ్ కాకుండా అడిషనల్గా ఇంకా మీ కార్పొరేషన్ ఈ 25 బస్ కాకుండా నాడు నేడులో ఇప్పుడున్న ఈ ప్రపోజల్ స్కూల్స్ స్ట్రెంథనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటు ఇంకా అడిషనల్గా మీరు ఎన్ని రూమ్స్ ఈ దీని బడ్జెట్ ఎంతమ్మా 25 స్కూల్స్ టోటల్ అందులో మనకి రివాల్వింగ్ ఫండ్ కింద 2 crore 4 lakhs వచ్చింది సార్ కంప్లీటెడ్ అన్ని ఎప్పుడు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది కోవిడ్ ఉందని మనం కొంచెం ఏప్రిల్లో కొంచెం నేను తెలుసుకుంటాను కలిసి ఎందుకు అవ్వలేదంటే రీజన్ ఉంది కదా కోవిడ్ ఉంది మీకు కాదంటే కాకపోతే మనకి నాకు ఒక ఐడియా ఎప్పుడు ఈ వర్క్స్ మనకు శాంక్షన్ అయ్యింది ఎప్పుడు ఎన్ని కంప్లీట్ చేయగలిగాము ఇప్పుడు కోవిడ్ పీరియడ్ లో కూడా మనం చేసాం ఇప్పుడు సెంట్రలైజ్డ్ ఐడెంటిటీ కార్డ్ వస్తున్నాయి సార్ ఒక వన్ డే పెట్టుకుని మెయిన్ స్కూల్స్ తో 10 యాంగ సెర్చ్ చేస్తాం మేజర్ వన్ 10 ప్రోగ్రెస్ ఉంటుంది ఎక్కడెక్కడైతే అద్దె ఇళ్లలో ఉంటా ఉన్నాయో అంగన్వాడీలు అక్కడ పక్క బిల్డింగ్స్ కట్టాలని మన ప్రపోజల్ చాలా స్కూల్స్ ఏలూరు కాన్స్టిట్యూన్సీలో అద్దె బిల్డింగ్ అద్దె ఇళ్లలో నడుస్తూ ఉన్నాయి చాలా చోట్ల అద్దె కూడా దొరకకుండా అసలు సెంట్రల్లో చెట్ల కింద నడిచేవి కూడా ఏలూరు కాన్స్టిట్యూన్సీలో ఒక ఫ్రెండ్ నేను పాదయాత్రకు అప్పుడు ఎలక్షన్ ముందు పోయినప్పుడు కూడా నాకు చాలా రిప్రజెంటేషన్స్ వచ్చింది చిన్న గదిలో ఒక చిన్న రూమ్లోనే ఒక 20-30 మంది పిల్లలు ఉంటున్న పరిస్థితి అంగన్వాడీ స్కూల్స్లో ఉంది ఇప్పుడు ఏలూరు కాన్స్టిట్యూన్సీలో ఎన్ని కొత్త అంగన్వాడీ స్కూల్ అంటే ఎక్కడైతే అద్దె ఇళ్లలో ఉంటా ఉన్నారో అద్దె బిల్డింగ్లో ఉంటా ఉన్నారో అంగన్వాడీ స్కూల్స్ నడుస్తున్నాయో అటువంటివి ఎన్ని ఐడెంటిఫై చేసి మీరు ఎన్ని కొత్త బిల్డింగ్లు ప్రపోజల్ పెట్టారు సార్ అతను
ఎంతమంది పిల్లలు చదువుకుంటా ఉన్నారు బేసిక్ క్రైటీరియా ఏంటి ఎంతమంది పిల్లలు ఉండాలనా ఎంత ఏరియాలో ఒక స్కూల్ ఉండాలనా ఏంటిది గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టనున్న పరీక్షల నిర్వహణను చిత్తశుద్ధితో పూర్తి చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఎం గిరిజాశంకర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో బుధవారం సాయంత్రం పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామో అదేవిధంగా సచివాలయ పరీక్షల నిర్వహణను కూడా భావించాలని సూచించారు. ముందస్తు చర్యలు, పరీక్షల నిర్వహణ, తదనంతర పరిణామాలను ప్రణాళికాయుతంగా పూర్తి చేస్తే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చునని అన్నారు. ఎక్కడా అలసత్వం అనేది కనబరచవద్దని హితవు పలికారు. సమావేశంలో జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్, జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, డిఆర్ఓ శ్రీనివాస్మూర్తి, జెడ్పీసీఈఓ పులి శ్రీనివాసులు, డిఆర్డీఏ పీడీ ఉదయభాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. సో అయినప్పటికీ కూడా సీరియస్నెస్ అంతే ఉంటుంది. అంటే లక్ష మంది రాసిన, ఒక వ్యక్తి రాసిన, పరీక్షకు సంబంధించిన అరేంజ్మెంట్స్ లో కొంచెం వెసులుబాటు రావచ్చేమో కానీ పరింటే ఇప్పుడు 10,60,000 మంది ఇలా ఎగ్జామ్ తీసుకోబోతున్నారు. మొదటి రోజునే సుమారుగా 6 లక్షల మంది ఎగ్జామ్ తీసుకుంటారు. ఉదయం సాయంత్రం చాలా కలిపి ఉదయం ఎగ్జామ్ ఒక్కటి తీసుకున్నా కూడా మనకి సుమారుగా 4.5-6 లాక్స్ పీపుల్ మనకి ఎగ్జామ్ తీసుకోబోతున్నారు. అది లేకపోతే పేపర్కి సంబంధించి బయటకు వచ్చిందనో రాబోతుందనో ఏదో ఒక అపోహ వచ్చినా యాక్చువల్గా జరగకపోయినా అది ఇట్ విల్ బి టోటల్ అంటే కమిట్మెంట్ తోటి మనము ఎవ్రీవేర్ రైట్ ఫ్రమ్ ఇచ్చాపూర్ టు అనంతపూర్ అన్ని చోట్ల కూడా పెర్ఫెక్షన్ తోటి అబ్సల్యూట్ పెర్ఫెక్షన్ తోటి చేయగలిగినప్పుడే మనకి ప్రాపర్గా ఎగ్జామ్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మై ఏం లేదు, మనం ఇది సక్రమంగా చేయాలి అనే ఒక కమిట్మెంట్ మనం దీన్ని చేసేటప్పుడు పూర్తి అవగాహనతో పూర్తిగా దీని పైన ఆ పని పైన చేయాలనే ఒక మంచి ఆలోచనతో మంచి సందర్భంతో పని చేయాలని నిర్ణయించుకోవాలి. ఇందులో బ్రాడ్ గా 3-4 ప్రెజెంటేషన్ 3-4 పాయింట్స్ ఇప్పటి యువర్ మ్యాప్ అంటే ఆల్ క్లస్టర్ లెవెల్ ఆఫీసర్స్, అదేవిధంగా సెంటర్ స్పెషల్ ఆఫీసర్స్, సూపరింటెండెంట్, చీఫ్ సూపరింటెండెంట్, దెన్ హాల్, ఒక 3-4 హాల్స్ కలిపి ఒక హాల్ సూపరింటెండెంట్. So we may not be able to take them for this activity. So we could have an opportunity, but 55 or 50, whatever you want to do, how you know now. What the problem will be, you want to use commercial technology. But training is compulsory. Most important is training. Then the training time everywhere, training time district level, the staff that we need to have 5-6 or 10 days, what are you? లాస్ట్ ఇయర్ కొన్ని జరిగిన చిన్న చిన్న పొరపాటు చెప్తాం. ఎవరైనా ఎగ్జామ్ ఫోర్ పెట్టేటప్పుడు వీళ్ళు కరెక్ట్గా నింపలేదు, మన ఇన్విజిలేటర్ చేసిన తర్వాత. సో ఇన్విజిలేటర్ సరిగ్గా నింపకపోవడం వల్ల అది వేరే కోడ్ తోటి ఇవాల్యుయేట్ అవ్వడము, లేక ఆ వేరే కోడ్ వాళ్ళతో ఇవాల్యుయేట్ అవ్వడం వల్ల అక్కడ మార్కులు తగ్గిపోవడము, ఇలాంటి పరిస్థితులు కూడా వచ్చే ఒక కేసు ఈ విధంగా జరిగింది. మళ్ళీ అది తెలిసి చూసి అది రాంగ్ అంటే అతను ఆ ప్రొఫార్మాలో ఇచ్చిన కాలం డిస్క్రిప్షనే తప్పుగా అర్థం చేసుకుని ఆయన పెడతారు. సో దాన్ని రెక్టిఫై చేస్తున్నాను. సో ఈ విధంగా కొంతమంది సెకండ్ షీట్, కింద షీట్ వాడు పట్టుకెళ్ళాలి, కార్బన్ కాపీ. ఆ కార్బన్ కాపీతో పాటు మన వాళ్ళకి పంపించేశారు. సో క్యాండిడేట్కి కార్బన్ కాపీ ఇవ్వని పరిస్థితి వచ్చింది. సో ఈ విధంగా ఇన్విజిలేటర్ సొంతకం పెట్టకుండా వచ్చే పరిస్థితి లేదు. అంటే ఇన్విజిలేటర్ సొంతకం పెట్టిన చోట మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుని అతను పోటకో రకంగా మారుతున్న వాతావరణ పరిస్థితులతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం పూట మంట పుట్టించే ఎండలు, రాత్రి అయిందంటే చాలు భారీ వర్షం. ఇలాంటి వాతావరణంతో సామాన్య జనం నానా అవస్థలు పడుతున్నారు. రాత్రి సమయంలో భారీగా వాన కురిసినా ఉదయానికి ఎండ తీవ్రత విపరీతంగా ఉండడంతో నగరవాసులు తీవ్ర ఉక్కపోతకు గురవుతూ నానా అవస్థలు పడుతున్నారు. ఏలూరు నగరంలో వింత వాతావరణ పరిస్థితులు సామాన్య జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెల్లారిందంటే చాలు సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. ఉదయం 10 గంటలయ్యేసరికి విపరీతమైన వేడికి ఉక్కబోత తోడవడంతో సామాన్య జనం ఇళ్లలో నుంచి బయటికి రావాలంటేనే హడలిపోతున్నారు.
వేసవిని తలపిస్తున్న ఎండవేడిమి కారణంగా వివిధ పనుల నిమిత్తం బయట అడుగు పెట్టాలంటేనే హడలిపోతున్నారు. ఇక సాయంత్రం నుంచి మబ్బులు కమ్ముకొస్తూ విపరీతమైన వర్షం కురిసి అంతలోనే మాయమవుతోంది. దీంతో కొద్దిసేపు వాతావరణం చల్లబడుతోంది. తెల్లవారుజాము వరకు వర్షం, ఆ తర్వాత ఎండ, ఇలా పూటకొక రకంగా వాతావరణం మారుతోంది. కరోనా భయానికి తోడు మండుతున్న ఎండలు, భారీగా కురుస్తున్న వానలు కలిసి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయనే చెప్పాలి. వేసవిలో ఎండ, వర్షాకాలంలో వర్షాలు మామూలే. అయినప్పటికీ ఒకే రోజులో రెండు రకాల వాతావరణ పరిస్థితులు ఏర్పడడంతో ప్రజలు ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పాలి. స్థానిక ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలో బుధవారం చేపట్టారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ పలువురు స్వచ్ఛందంగా హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్చి 18వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు హుండీ ద్వారా స్వామివారికి వచ్చిన ఆదాయం 2,14,055 రూపాయలని ఆలయ చైర్మన్ కొంపెల్ల తాయారు ఏసీటీ న్యూస్కు తెలిపారు. గత మార్చి 18వ తేదీన హుండీ లెక్కించగా 13 లక్షల ఆదాయం వచ్చిందని, అనంతరం కోవిడ్-19 నేపథ్యంలో ఆలయం ఎక్కువ రోజులు మూసి ఉంచినప్పటికీ హుండీ ద్వారా 2 లక్షలకు పైగా ఆదాయం రావడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగం సన్యాసరావు, ప్రధాన అర్చకులు ఇల్లందుల శ్రీనివాస రామానుజాచార్యులు, అర్చకులు కిళాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు, నారాయణాచార్యులు, ధర్మకర్తలు పుల్లారావు, శెట్టి కళావతి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. మార్చి 18వ తారీఖున మేము ఉండి ఓపెన్ చేసాం. అప్పుడు 13.5 లక్షలు వచ్చింది. ఆ తర్వాత అనుకోకుండా కరోనా రావడంతో, లాక్డౌన్లతో మూసేయాల్సి వచ్చింది. ఏదో భక్తులు వచ్చి వెళ్ళి, లేకపోతే కొంతకాలం అర్చక స్వాములే వచ్చి స్వామివారికి కైంకర్యాలన్నీ, పూజలు అన్నీ కూడా నిర్వహిస్తూ ఉండటం జరిగింది. కానీ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఆ మార్చి 18 నుంచి ఇప్పటి వరకు ఈవేళ మళ్ళీ హుండీ ఓపెన్ చేసాం. 2,14,055 రూపాయలు వచ్చింది. అంటే మన భక్తులు ఎంతమంది ఎంత చక్కగా వేశారో లాక్డౌన్ సమయంలో కూడా వచ్చి, వాళ్ళందరూ తీసిన తర్వాత, లాక్డౌన్ తీసిన తర్వాత వచ్చిన భక్తులందరూ కూడా భగవంతుడికి చాలా సమర్పించుకున్నారు. ఇక నుంచి కరోనా లాక్డౌన్లు లేవు కాబట్టి భక్తులు విరివిగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వారి యొక్క కానుకలు సమర్పించాల్సివలసిందిగా కోరుకుంటున్నాను నేను ఏలూరు ప్రజలందరినీ కూడా. ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, సభ్యులు, మా అర్చక స్వాములు మరియు భక్త బృందం వారితో 20 మందికి లిమిటెడ్గా కోవిడ్ నిబంధనలు పాటించి లెక్కించగా 2,14,055 రూపాయలు 171 రోజులకి లభించినవి. రేపటి రోజున అనగా సెప్టెంబర్ 10వ తారీఖు గురువారం శ్రీ వైష్ణవ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మన ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో జరపబడతాయి. సాయంకాలం కృష్ణ పరమాత్మను చక్కగా విశేషంగా అలంకారం చేసి ఆ యొక్క కృష్ణ పరమాత్మ యొక్క సన్నిధి యందు ఆయన యొక్క సమక్షంలో ఉట్టి కొట్టడం అనేటువంటి కార్యక్రమం కూడా ఈ అర్చక స్వాములు అలాగే భక్త బృందాన్ని ఎక్కువగా ఇందులో ఇన్వాల్వ్ లేకుండా కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ, దేవాలయం యొక్క సంప్రదాయాన్ని అనుసరిస్తూ, శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం గత నెలలో జరిగినటువంటిది గోకులాష్టమి, అలాగే ఈ నెలలో జరపబడేటువంటిది శ్రీకృష్ణ జన్మాష్టమి అనేటువంటి కార్యక్రమం జరుపుతుంది. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారులు మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు. బుధవారం స్థానిక శ్రీరామ్నగర్లోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పలు సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజలు ఆళ్ల నానికి పెద్ద ఎత్తున వినతులు అందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పలువురు అధికారులతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం జిల్లాలో కోవిడ్ కట్టడికి తీసుకుంటున్న చర్యలతో పాటు ఏలూరు నియోజకవర్గ అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిరిసాల వరప్రసాద్, రెడ్క్రాస్ సంస్థ జిల్లా చైర్మన్ మామిళ్లపల్లి జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్న దుకాణాల్లో వ్యాపారాలు నిర్వహిస్తూ సక్రమంగా అద్దె చెల్లించని వారిపై అధికారులు చర్యలు ఉపక్రమించారు. బుధవారం కార్పొరేషన్ రెవెన్యూ ఆఫీసర్ పెదపాటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి అద్దె సక్రమంగా చెల్లించని షాపులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఆఫీసర్ మురళీకృష్ణ మాట్లాడుతూ టూ టౌన్ పరిధిలో కార్పొరేషన్కు సంబంధించిన 10 షాపింగ్ కాంప్లెక్స్లు ఉండగా వాటికి సంబంధించిన అద్దె బకాయిలు 90 లక్షల వరకు ఉన్నట్లు తెలిపారు. అద్దె బకాయి పడిన దుకాణదారులకు నెల రోజుల క్రితమే నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో షాపులు సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. కార్పొరేషన్కు అద్దెలు చెల్లించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా షాపుల ముందు మీద బాగా బకాయిలు ఎక్కువగా ఉన్నాయి. టూ టౌన్కి సంబంధించి 10 కాంప్లెక్స్లు ఉన్నాయి టూ టౌన్లో. దానికి సంబంధించి సుమారుగా 90 లక్షల వరకు బకాయిలు ఉన్నట్టుగా రికార్డుల ద్వారా తెలిసింది. దానికి సంబంధించి ఒక 4 రోజుల క్రితమే సచివాలయ ఉద్యోగుల ద్వారా, వాలంటీర్ల ద్వారా, అడ్మిన్ల ద్వారా వీళ్ళకి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆయన కూడా వీళ్ళు రెస్పాండ్ అవ్వలేని కారణం చేత ఇవాళ రైడింగ్ పెట్టాం. ఇప్పుడు హ్యూజ్ అమౌంట్ ఉన్నటువంటి షాపులకి సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీద లీగల్ యాక్షన్ ఏదైనా ఉండడం తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ షాపు రూమ్ రెంట్లో ఎవరైతే బకాయిలు పే చేయాలో వాళ్ళు వెంటనే నగరపాలక సంస్థకు వచ్చి స్వయంగా పే చేస్తే మంచిదని చెప్పేసి భావిస్తున్నాం. ఈ రైడింగ్లు రోజు జరుగుతూనే ఉంటాయి. ఈరోజు 3 కాంప్లెక్స్లు పెట్టాం. అదేవిధంగా రేపు ఎల్లుండా కూడా ఈ రైడింగ్లు జరుగుతాయి. దయచేసి అందరూ లెస్సీలు గమనించి వెంటనే వచ్చి ఈ రెంట్లు కూడా పే చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.